నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం ప్రజావాణిలో ఉన్నాము. ఎవ్రీ శుక్రవారము, అదేవిధంగా మంగళవారము ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రజావాణి జరుగుతుందని మన అందరికీ తెలుసు. సో ప్రజావాణిలో చాలామంది పాల్గొన్నప్పటికీ సమస్యలు అయితే ఇప్పటికీ సాల్వ్ అవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. రోజు రోజుకి ప్రజావాణికి వచ్చేటటువంటి బాధితుల సంఖ్య తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు. మరి సమస్య ఏంటి, దేనికోసం వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలన్నీ కూడా చర్చిద్దాం. చెప్పండి బ్రదర్, మీ పేరు? నమస్తే అన్న, నా పేరు పుష్ప కిరణ్ కుమార్. మా గ్రామం వచ్చి సోమలవారం లింగూట, మండలం నాంపల్లి, జిల్లా నల్గొండ వాసిని. నేను డిసెంబర్ ఎండింగ్లో మా పాలి వాళ్ళు దౌర్జన్యంగా నా యొక్క ప్రారూఢం కూల్చేసి ఇంటి తలుపు వలగొట్టడం వల్ల నేను స్థానిక పిఎస్ వాళ్ళకి చెప్పినప్పుడు పిఎస్ వాళ్ళు పట్టించుకున్నందుకు నేను ప్రజావానికి వచ్చి ఇక్కడ అప్లికేషన్ పెట్టుకున్నాను. ఆ తర్వాత 6-7 నెలల తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఇంటి తలుపులు పలగొట్టబడి ఉన్నాయి, నా ప్రాగుడ కూల్చబడి ఉంది, నా సామాన్లన్నీ కుల్లగానే పడి ఉన్నాయి. ఆ తర్వాత 7 నెలల తర్వాత అక్కడ నాకు మన మరిగుడ సీఏ నుంచి ఫోన్ వచ్చింది, వచ్చి కలవమని చెప్పారు. వెళ్ళి కలిసి ఆయనకు వివరణ ఇచ్చినాను. ఆ తర్వాత నాకు తెలిసింది డిఎస్పి గారు స్వయంగా విజిట్ చేసి అక్కడ వాళ్ళు ఇంక్వైరీ చేసినప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది ఇక్కడ మా పాలి వాళ్ళు దౌర్జన్యంగా నా ప్రాణి కూడా కూల్చేసిరని. ఇక్కడ నేను పెట్టుకున్న అప్లికేషన్లు మీరు చూసుకోవచ్చు, జనవరిలో పెట్టుకున్నాను. జనవరి డిసెంబర్లో కూడా ఉన్నది, 29 డిసెంబర్ ఫస్ట్ అప్లికేషన్ నాది. ఆ తర్వాత డిఎస్పి గారు స్థానిక ఎస్ఐ గారికి ఏమని చెప్పారంటే మీరు కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని బాలి వాళ్ళపైన కేసు చేయమని, ఛార్జ్షీట్ చేయమని ఇక్కడ రాసిన చూడండి. కానీ ఇప్పుడు ఇది రిపోర్ట్ ఎప్పటిది, జూలైలో అన్న, జూలైలో జరిగింది. ఇప్పటివరకు నా తలుపులు వలగొట్టబడే ఉన్నాయి. కానీ ఇప్పుడు స్థానిక ఎస్ఐ గారు కేజ్ చేయట్లేదు, మరి దాని ఫర్దర్ స్టెప్ తీసుకోవట్లేదు. గత 10 నెలలుగా నా తలుపులు వలగొట్టబడి సామాన్లు కుళ్ళగా ఉన్నాయి. మరి ఈ విధంగా జరగడం వల్ల నాకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు మనం స్థానికంగా న్యాయం జరగనందుకే ప్రజావానికి వచ్చినాం. మళ్ళీ ఈ విషయంలో కూడా నేను స్థానిక ఎస్పీ గారిని కూడా కలిసినాను, స్థానిక సీఏ గారిని కూడా కలిసినాను. మళ్ళీ ఆ తర్వాత ఈ రిపోర్ట్ నా చేతికి వచ్చిన తర్వాత నేను డిఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. అంతేకాకుండా నేను మళ్ళీ మన కొత్తగా ఇంకోటి ప్రజావాణి గాంధీభవన్లో స్టార్ట్ చేశారు, ప్రతి బుధవారం ప్రతి శుక్రవారం. మొన్న అక్కడ మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. మినిస్టర్ గారు కూడా ఇంటికి రమ్మన్నారు, కానీ మినిస్టర్ గారు కొంచెం బిజీ ఉండడం వల్ల ఇంటి గారు కలవలేకపోయారు. కానీ ఇంతగానో తిరుగుతున్నామన్న 9 నెలల నుంచి, మరి ఈ విధంగా మాకు న్యాయం ఎప్పుడు జరగాలి అని నేను ఇప్పుడు గవర్నమెంట్ను ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా రెండో విషయము, నా భూమి విషయంలో నేను ఇక్కడ ప్రజావాణిలో అర్జీలు పెట్టుకున్నా. ఆ అర్జీలను కనీసం 10-12 అర్జీలకు ప్రతి 12 నంబర్లకు ఒకటే అర్జీ అక్కడ ఎంటర్ అయి ఉంది. మళ్ళీ ఆ అర్జీ అక్కడ స్థానిక ఎంఆర్ఓకి వెళ్ళిన తర్వాత ఎంఆర్ఓ గారు నాకు ఎంఆర్ఓ కాదు కాదని ఆర్ఐ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏమన్నారంటే, బాబు ఇది ఏంది అని అంటే, సార్ అది నాకు ల్యాండ్ ప్రాబ్లం ఉందంటే మరి ఏంది ఫర్దర్ స్టెప్ ఏమైనా తీసుకుంటారంటే, లేదా వాళ్ళు ఏమన్నారంటే మీకు లెటర్ వస్తుందని చెప్పారు. కానీ అడుగు తర్వాత చూస్తే నేను పెట్టుకున్న అప్లికేషన్ ఒకటి, మళ్ళీ అక్కడ వాళ్ళ కమ్యూనికేషన్ వెళ్ళింది ఇంకోటి. ఆ తర్వాత నాకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు అన్న ఎంఆర్ఓ గారు. ఈయన ఎటువంటి ఆధారాలు పెట్టలేదు, ఏ పాస్బుక్ పెట్టలేదు, ఎటువంటి పానీలు పెట్టలేదు, మళ్ళీ భూమి సొంతంగా కొనుగోలు చేసిందని తప్పుడు రిపోర్ట్ పెట్టి నా యొక్క ఫామ్లన్నీ రిజెక్ట్ చేశారు. అట్టి విషయంలో నేను మళ్ళీ తిరిగి కలెక్టర్కి వెళ్ళి కలిసినాను, మళ్ళీ ఇక్కడ ప్రజావానికి వచ్చి కలిసినాను. ప్రజావాణి వాళ్ళు మళ్ళీ స్థానిక ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు నన్ను రిక్వెస్ట్ చేసి రమ్మని చెప్పారు. మళ్ళీ లాస్ట్ వీక్ పోయిన కలిసి వచ్చినాను. ఇప్పుడు నాకు ఈ విధంగా 9 నెలలు తిరుగుతున్నాం మేము. నా భూమి విషయంలో పలగొట్టబడి, తలుపులు వలగొట్టబడి కుళ్ళగబడి నా ఇంటి విషయంలో నేటి వరకు నాకు న్యాయం జరగలేదు. ఈవెన్ మినిస్టర్ని కూడా కలిసినాను, నేటి వరకు నాకు న్యాయం జరగలేదు. ఇంకా నేను ఇంకెక్కడికి వెళ్ళాలని నాకు గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాను. ప్రజావాణి పెట్టినందుకే కదనా ఇక్కడికి వచ్చింది. ప్రజావాణి పెట్టింది ప్రజల కోసం అని పెట్టారు కాబట్టి వీడికి వచ్చినాము. మరి ఈ విధంగా మీరు చూడండి, 9 నెలల వరకు నా ఇంటి ప్రాణి కూడా కూల్చబడి ఉంది, తలుపులు వలగొట్టబడి ఉన్నాయి. ఈ రోజు వరకు న్యాయం జరగలేదు, ఇంకెక్కడికి వెళ్ళాలి? ఈవెన్ ఇప్పుడు ప్రతి బుధవారం శుక్రవారం ఇక్కడ కూడా స్టార్ట్ చేశారు గాంధీభవన్లో, అక్కడ కూడా వెళ్ళి మినిస్టర్ని కూడా కలిసినాము, అయినా కూడా ఇంకా నాకు న్యాయం జరగట్లేదు అంటే ఇంకెక్కడికి వెళ్ళాలి? సామాన్యులకు ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది అని ప్రశ్నిస్తున్నాం. ఏ మంత్రులను కలిసినారు? నేను మంత్రి దామోదర్ రావు సార్ను కలవడం జరిగింది. ఆ తర్వాత వెంకటరెడ్డి కుమ్మరెడ్డి సార్ను కలిస్తే వెంకటరెడ్డి కుమ్మరెడ్డి గారు ఏమన్నారంటే మీరు స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కలవండి అని చెప్పారు. అయితే నిన్న స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క అసిస్టెంట్కు ఫోన్ చేసిన, ఆయన పేరు మధు, ఆయన ఏమన్నారంటే ఇప్పుడు సార్ గారి యొక్క ఆరోగ్యం బాగాలేదు, ఒక సోమవారం తర్వాత కలుస్తారు వాళ్ళు చెప్పారు. నేను ఏమనుకున్నా అంటే ఈరోజు ప్రజావానికి వచ్చేసి ఆ తర్వాత సార్ని కూడా కలుద్దాం అనుకున్నా. అయితే సార్ను మండే తర్వాత నేను కలవడానికి ప్రయత్నం చేస్తాను. ఎన్నిసార్లు తిరుగుతూ ఉన్నావు, 9 నెలలు అంటా ఉన్నావు, ఏంటి అంటే ప్రజా పనులు సమస్యలు సాల్వ్ కావడానికి ఖరారు?
అన్న మీకు చెప్పాలంటే పిచ్చోళ్ళం అయిపోయినా సార్, పిచ్చోళ్ళం అయిపోయినా. చివరికి ఇప్పుడు ఇంత దౌర్జన్యంతో నా ప్రాణాలు కూడా కూల్చేసి తలుపులు వలగొట్టినాక కూడా స్థానిక పిఎస్ఎల్ పట్టించుకున్నందుకు ఇక్కడ వరకు మేము తీసుకొచ్చినాము. మరి ఇక్కడ నుంచి కూడా 9 నెలలు 10 నెలల నుంచి మేము ఎంత, మీరు అర్థం చేసుకోండి, కొన్ని లక్షల రూపాయలు పెట్టుకున్నాను నేను తిరగడానికి. ఇప్పుడు మీరు ఈ ప్రజావానికే ఇప్పుడు నేను నాకు తెలిసి 25-30 సార్లు అనుకుంటా ప్రతిసారి నేను 500 రూపాయలు 600 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి సమస్య చెప్పుకుంటాము, ఆ తర్వాత రాంగ్ ఎంటర్ అవుతుంది మళ్ళీ సిస్టంలో, మళ్ళీ అక్కడ వెళ్ళిన మళ్ళీ ఎంఆర్ఓ గారు రాంగ్ రిపోర్ట్ ఇస్తారు. మళ్ళీ ఇవన్నీ చూసే వాళ్ళు ఎవరు లేరని అక్కడ, వీళ్ళు రాంగ్ వీళ్ళు ఎంట్రీ ఏం చేస్తారో తెలియదు. మళ్ళీ అక్కడ ఎంఆర్ఓ గారు ఇస్తున్న రిపోర్ట్ ఏందో వాళ్ళు రాంగ్ రిపోర్ట్, మరి కనీసం ఎంఆర్ఓని కూడా అడగాలి కదా, మరి సార్ మరి మీరు ఈ విధంగా రాంగ్ రిపోర్ట్ ఏ విధంగా ఇస్తున్నారు, మీరు వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలన్నా లేదా, ఇటువంటివి ఏం జరగట్లేదన్న. ఎంఆర్ఓ గారిని ఎవరిని అడగకపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజావనిలో మన అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఉన్న వాళ్ళు సరిగా ఎంట్రీ కరెక్ట్ కావట్లేదు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అక్కడ వెళ్ళట్లేదు, ఆ తర్వాత వాళ్ళు కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వట్లేదు, ఇవన్నీ చూసేటోళ్ళు ఎవరు లేరన్న. మరి ఈ విధంగా అయితే నాకు న్యాయం జరుగుతుందని అంతే అనిపిస్తలేదు నాకైతే. అదే అన్న విచిత్రం అవుతుంది, ఇంకా తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంకా నేను ఇంకెక్కడికి వెళ్ళాలన్నా. ఇప్పుడు నా ఇంటి తలుపు వలగొట్టబడ్డాయి, ప్రారు కూడా కూల్చబడ్డది. స్థానిక పిఎస్ వాళ్ళకు తెలుసు, ఎస్ఐ గారికి, సిఏ గారికి తెలుసు, డిఎస్పి గారికి తెలుసు, ఎస్పీ గారికి తెలుసు, ఇక్కడ మినిస్టర్లకు తెలుసు, ఇక్కడ ప్రజావానికి తెలుసు. ఇంకెక్కడ వెళ్ళాలన్న మీరు చెప్పండి, ఇంకేదైనా స్థలం ఉంటే మీరు చెప్పండి, నేను తప్పకుండా ఇంకా ఇన్ని రోజులు తిరిగి ఎంత తిరగాలని గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాం. ఇంకేందంటే ఇంత తిరుగుకుంటా ఇప్పుడు నాది ఇంకా మ్యారేజ్ కూడా కాలేదన్న. ఇల్లు కట్టుకొని మ్యారేజ్ చేసుకుందామంటే కూడా నా ఇల్లును కూడా సరిగా కట్టుకోనివ్వలేదు మా పాలి వాళ్ళే. అట్టి విషయాన్ని కూడా నేను ఎన్నోసార్లు పిఎస్కు తిరిగినా కానీ ఇప్పటి వరకు నాకు న్యాయం జరగలేదు. పిఎస్ మీకు సార్ సరైన స్పందన ఇవ్వట్లేదు, దీని వెనుక ఏముంది అనుకో? దాని వెనుక కారణం ఒకటే అన్న, వాళ్ళు సరిగా పట్టించుకోరు. వాళ్ళు ఒకటే అంటారు, ఇది సివిల్ పంచాయతీ కోర్టుకి వెళ్ళాలంటారు వాళ్ళు డైరెక్ట్. ఇప్పుడు ఈ కనీసం సరే సివిల్ పంచాయతీ 10 సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తారు. మరి ఈరోజు వాళ్ళు ప్రారి కూడా కూల్చేసి తలుపు వెళ్ళగొట్టి క్రైమ్ చేసారు కదా, మరి ఈరోజు అన్న కనీసం కేసు చేయాలన్నా లేదా? ఇప్పుడు డిఎస్పి గారు స్వయంగా విజిట్ చేసి వాళ్ళు ఇంత మంచిగా వాళ్ళకు గైడెన్స్ ఇచ్చినాక కూడా ఇప్పుడు స్థానిక ఎస్ఐ గారు చేయకపోవడం వల్ల నాకు న్యాయం ఎట్లా జరుగుతుందో చెప్పండి అన్న. మీరు ఇప్పుడు వీళ్ళు కనీసం ఫోన్లో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ నుంచి ఫోన్ల మీద మాట్లాడుతారు, ఫోన్ల మీద మాట్లాడడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది? మా పని జరగట్లేదు కదా, మా పని చేపియండి అని మేము అడుగుతున్నాం.